ఏం లేదురా, పండగకి ఫ్యామిలీ మొత్తం ఊరెళ్ళాలి. బస్ టికెట్ చూస్తే బెంబేలు ఎత్తిస్తున్నాయి. అరే ఇంచక్క టాక్సీ జీకే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం క్యాబ్ లో వెళ్ళొచ్చుగా. టాక్సీ జీకే రేట్స్ కూడా రీజనబుల్, సేఫ్ జర్నీ, టైం కి రీచ్ అవ్వచ్చు కూడా. నైస్ ఐడియా రా. డౌన్లోడ్ టాక్సీ జీకే యాప్ నౌ. ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడి యువకుడు గల్లంతయ్యాడు. ఓ యువకుడు నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయిన సంఘటన జూరాల ప్రాజెక్ట్ నందిమల్ల పుష్కర్ ఘాట్ వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ కు చెందిన కృష్ణ ఇంటికి వాటర్ క్యాన్ సప్లై, డ్రింకింగ్ వాటర్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఆదివారం కావడంతో తన స్నేహితులతో కలిసి జూరాల ప్రాజెక్టుకు వచ్చాడు. సరదాగా నదిలో దిగి ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నది ప్రవాహానికి నదిలో కొట్టుకుపోయాడు. నదిలో కొట్టుకుపోతుండగా చూసిన వారు చాలా మంది కేకలు వేశారు. ఎవరూ కూడా కాపాడలేకపోయారు. కృష్ణ ఒడ్డుకు చేరుకున్నాడా లేక నదిలో కొట్టుకుపోయాడా అనేది సమాచారం తెలియాల్సి ఉంది.